ప్రభావం చేస్తే నాలుగు భాగ్యాలను రికార్డ్ చేశారు. ఒక్క సంఘటనలో ఒక్క సంఘటన జరిగింది, ఆ సంఘటనలో నాలుగు విషయాలు నాకు నా దృష్టికి వచ్చాయి. ఒక దేవుడు కోరుకున్నాడు, ఆ దేవుడు మాతో ఉండాలనుకున్నాడు. ముందుకంటే నాలుగు అద్భుతుల దీపుల వార్తలు ఈ విషయాన్ని రెండవ ఆధారంగా రెండవ ఆధారంగా ఆరవ అధ్యాయం మొదటి ఏడు వచనాలు రాయాలి. నేను చదువుతున్నాను వినండి, ఓకే? నేను చదువుతున్నాను. అందుకని ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి ఇదిగో నియమమాపిన స్థలము ఇరుకుగా ఉంది, మీ సేవ అయితే మీరు యొక్క పోయి అచ్చుకుని తెచ్చుకొని మరి ఒక చోట నివాసము పట్టుకోమని మనవి చేయగా అతడు వెళ్ళి దానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ పాసమైన మాటలు కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదను అని చెప్పి వారితో కూడా పోయాడు. వారు యుద్ధానికి వచ్చి రాజుండేది. ఒకడు దూరంగా గొడ్డలు విని నీటిలో వాడు అయ్యో అది ఎవరు తెచ్చిందని మొదలుపెట్టిన కనుక ఆ దేవతను అది ఎక్కడ పడని అని అడిగింది. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ నరికి నీళ్ళను వేయగా గొడ్డలు తేలి. హల్లెలూయా. కట్టుకుంటా మీరు కూడా రావాలంటే వస్తాను, రమ్మంటే వస్తాను. అంతలో పడ్డ బట్టలు కూడి నేను అయ్యో బాబోయ్ అది ఎవరు తెచ్చుకున్న గొడవలది అని ఏడుస్తా ఉంటే ఎలీషా గారు వెళ్ళి ఎక్కడ పడింది ఇల్లు కొంత ఇక్కడే సార్ ఒక కొమ్మ దానికి ఆ నీళ్ళను వేసినప్పుడు అది తెప్పబోయ జీలుగు గొడవల ఎనభై నీళ్ళు మూడు కేజీలు కొన్నా రెండు కేజీలు కొట్టాలి నేరమే తెలియదు. ఒక ఎనభై కేజీస్ మనిషి కూడా నేలలో నేరమే తెలియదు. ఎవరు పేరు యశుప్రభు ఎలా నేరమే నడిచారు అది వేరే విషయం. పేరు కూడా నేరమే నడిచలేదు అంటే ఒక ఎనభై కేజీలు ఉన్నాడు, నేనే ఎనభై ఉన్నాను కాబట్టి పేరు కూడా నడిచారు మినిమం ఎనభై ఉన్నారు. ఇప్పుడు ఎనభై కేజీల మనిషి కూడా నీళ్ళ మీద అంటే ఈ ప్రకృతిని దేవుడు శాసిస్తారు. సరే ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయండి. దైవజనుడు సమాసం బట్టి నాలుగు విషయాలు జరిగాయి. నెంబర్ వన్ ఏంటంటే ఇరుకులో విషాదత. ఏంటంటే ఇరుకులో విషాదత, ఇరుగ్గా ఉన్నారు. దైవజనుడు తమతో ఉండేటట్టు ఇప్పుడు ఇరుకులో విషాదతలోకి వస్తున్నారు. రెండవది భిన్నత్వంలో ఏకత్వం. స్టూడెంట్స్ అందరికీ ఒక అరవై మంది వారు అరవై మందికి అరవై ఆలోచనలు. అసలు ఇంట్లోనే మన ఐదు మంది పిల్లలు ఐదు పిల్లలు పెద్ద చిన్న బుజ్జి పుల్లి కన్నా పెద్ద ఆలోచన ఒకలా ఉంటాయి, చిన్న ఆలోచనలు ఇంకొకలు ఉంటాయి. బుల్లిగాడ ఒకలాంటి బుజ్జిగాడ ఒకలా అలా కన్నా ఇంకోదా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ఐడియా, ఒక్కొక్కడిగా ఆ ఆశ. నాకు మక్కలు పంపుకోవడం నాకు నచ్చదు అన్నాడు, నాకు వంకాయ పచ్చ నాకు ఇష్టం అన్నాడు, వేరుగా అసలు వంకాయ నేను పారిపోతాను కాదు అసలు ఆ కందిపప్పు ఎందుకు అంటున్నాడు. ఒకరికి ఒక ఆశ ఉంటే ఒకరికి ఒక ఇష్టాలు ఆ ఇష్టాలు ఉంటాయి. ఇంత ఐదారు పిల్లలు తింటే అరవై
வந்த ஸ்டூடெண்ட்ஸ் ஆளாக்கும் அவருக்கு எந்த மதம் தெரியுது அவை மதம் அவ மதம் தான்
ఆత్మీయ జీవితంలో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించిన వాడిని యేసు వైపు చూచుచూ నీ పంది లోపించుకోవడం పడేదంటే దేవుని విశాల మార్గం రావాలి. దేవుని విశాల మార్గం లోకపు విశాల మార్గం వేరండి, మాట జ్ఞాపకం చేస్తాను, లోకపు విశాల మార్గం కాదు దేవుని విశాల మార్గం వేరే ఉంది అని పర్లోక భాష. అందులో పరిగెత్తాలి, సులువుగా చుట్టూ పెట్టి ప్రతి పాపమును ప్రతి భారము విడిచిపెట్టి ఈ పంది రంగంలో నువ్వు ఓపిక గా పరిగెత్తాలి. కనుక ఇరుకులో నుంచి నువ్వు ఈ ఆత్మీయ జీవితం ఇరుగ్గా ఉందా, ఒకరితో కలిసి ప్రార్థన చేయలేనంత ఇరుగ్గా ఉన్నావా, ఒకరితో కలిసి ప్రయాణం చేయలేనంత ఇరుగ్గా ఉన్నావా, నువ్వు ఒకరితో కలిసి ఉపవాసం ఉండలేని ఇరుగ్గా ఉన్నావా, నువ్వు విశాలతను కావాలని దేవుడు కోరుతున్నాడు. అది దైవజనులతోనే సహవాసం అనే సాధ్యం. మీరు ఈ సహవాసం ఎప్పుడు దైవజనంతో సహవాసం ఉండాలి, ఫోన్ చేస్తున్నారు, కలకరిస్తున్నారు, చచ్చిపోయేది కూడా కాదండి. దైవజనంతో మీరు మాట్లాడాలి, మీ అవసరాలు చెప్పుకోవాలి, మీ ఆత్మీయ స్థితి కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. అయ్యా ఇలా ఉన్న పరిస్థితి, నేనేం చేయాలి అడగాలి, ఆత్మీయ సలహాలు అడగాలి. మీ దైవజనంతో మీరు ఎంతవరకు ఆయన వాడుకుంటున్నారో తెలియదు నాకు, కానీ అప్పుడప్పుడు మీ దైవజనం కలవండి, టైం తీసుకోండి, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అయ్యగారు మీతో ఒక గంట సేపు నేను మాట్లాడచ్చా, లేకపోతే మీరు మా ఇంటికి వచ్చి ఒక గంట సేపు మాతో ఉండగలరా, మా ఫ్యామిలీతో కొన్ని విషయాలు మాట్లాడగలరా, మా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి, మీరు మా కౌన్సిలర్, మీరు మా ఆలోచన కర్త, దేవుడు మీరు మిమ్మల్ని మాకు అనుసరించారు కాబట్టి దయచేసి మా ఇంటికి వచ్చి ఒక గంట సేపు కూర్చొని మా పిల్లలతో మాట్లాడమని రిక్వెస్ట్ చేయండి. తప్పకుండా ఆయన మీకు వస్తారు. అప్పుడు ఆ ఇరుకు నుండి మీరు బయటపడతారు, విశాలంగా వస్తారు. కీర్తన చూడండి 4:1. నా నీతికి ఆధారమైన దేవా, నేను మొదలెట్టినప్పుడు నా ఉద్రవము ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడు నీవే. చాలా ఇరుకులో నాకు విశాలత వాగ్దానం కూడా ఉంటుందని గత దేవసంలో మనం ఇరుగ్గా ఉండిపోవాలని దేవుడి ఉద్దేశం కాదు. మన ఆత్మీయ జీవితంలో కానీ మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో మనం ఇరుగ్గా బతుకులో ఉండటం, ఇరుగ్గా ఉండే జీవితాలు కాదు, విశాలంగా జీవించాలి. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచు వాడు నూతన బలం పొందుతారు. వారు ఎలా ఉండండి, పక్షిరాజులు వలె రెక్కలు చాపి పైకి ఎదురుతారు. పైకి ఎంత విశాలం ఉంటుందండి, ఎంత విశాలం అలా జరగాలంటే ఒక దైవజన సహవాసం మీకు మీరు ఎంత దమ్ముడు అని చెప్పారు అంటే వివరించలేదు. వారు భాషలో మాట్లాడతాను, మీరు ఎంత అదృష్టవంతులు, సో లక్కీ. లోక భాష అంటారు మళ్ళీ లక్కీ అని మాట్లాడుతున్నారు, కొంతమంది కోసం మాట్లాడుతున్నా, అదృష్టానికి ఎంట్రెస్ లేదు, ధన్యతకి ఎంట్రెస్ లేదు, ప్రభు పాదాలు ప్రభు మాత్రమే ఎంట్రెస్ తెలియదు. ఖచ్చితంగా నేను అసలే పదం ఆడాలి. ఈ సంఘంలో ఉన్న బిడ్డలు గొప్ప ధన్యులేదండి, మీకు మంచి దైవసనం, మంచి దైవసనాలు మీకు వైజాగ్ అని చెప్తాను. ఎన్ని సంఘాలు ఏడుస్తున్నాయి, నేను బయటకు చెప్తాను, నేను బయట భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ అనేసి స్టీల్ ప్లాంట్ లో ఉంది. ఒక మంచి దైవసనం లేక వాడు పొందుకుంటున్నారు, ఆ మంచి దైవసనం పోగొట్టేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంత గెలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇలాగే పెద్ద చర్చ కట్టుకున్నారు వాళ్ళు కూడా, చర్చ 30 లక్షల కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఒక 1000 మంది ఈజీగా కూర్చోగలరు, 1500 మంది ఈజీగా మొత్తం బాధపడితే 1500 మంది కూర్చోగలరు. చర్చ్ అయితే కట్టుకున్నారు కానీ ఒక దైవజనుడిని అపాయింట్ చేసుకోవడం చాలా కష్టం. కష్టపడి నెలకు 25,000 రూపాయలు ఉద్యోగం చేస్తున్నారు, అపాయింట్ చేస్తున్నారు. నెలకి ఎంత జీతం, జోసఫ్ ప్రకాష్ గారిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ 2 సంవత్సరాలకు మించి ఉంచుకోలేదు సార్. ఎవరైతే పొగిడారో, ఎవరైతే ఎక్కేశారో వాళ్ళకి ఎందుకు ఇచ్చేసారు ఆయన బలవంత
తెచ్చుకోవడం కష్టం, ఆ రిజల్ట్ కాపాడడం కూడా చాలా కష్టం. ఆ లెక్కలో ఆలోచిస్తే మీరు చాలా ధన్యులు, మీరు చాలా మంచాడు. మీకు ఎన్ని సంవత్సరాలుగా దేవుడు కొట్టుకుంటే ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు ఈ రిజల్ట్ మీకు సహకారంగా ఉంటారని నమ్ముతున్నారు. ఆ భాగ్యాన్ని మీరు పోగొట్టకుండా ఉంటారని నమ్ముతున్నారు. ప్రార్థన చేస్తారు. అనేకమంది చర్చెస్ నిజమైన పాస్టర్స్ బాగా పాస్టర్స్ లేదు, జీతగాళ్ళు మాత్రమే ఉన్నారు. జీతగాళ్ళు మాత్రమే ఉన్నారని ప్రాణం పెట్టే పాస్టర్స్ లేదు. నాకు ఇలాంటి పాస్టర్స్ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ తెలియదు. నేను సాక్షి అవ్వగలను. ఇక్కడ ఇచ్చాపురం సుధాకర్ గారు చూస్తాను, విలియం బూత్ అనే ఫ్రెండ్ ఉన్నారు. ఆయన అటువైపు వరంగల్ అటువైపు ఉంటారు. జన జడ్చర్ గల పాస్టర్ ఆయన విలియం బూత్, నా మంచి ఫ్రెండ్. అతను కూడా ఇలాంటి బ్యాపిక్ చర్చ్, ఒక మెరోనైట్ బ్యాపిక్ మెరోన్ చర్చ్ పాస్టర్. అనేక సంవత్సరాలుగా నమ్మకమైన పరిచయం చేస్తున్నాడు. వాడు కూడా మీరు ఎంత పెద్ద చర్చ్ కట్టుకున్నారు, వాడు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. ఆ సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి అమెరికా, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ వెళ్ళిన ఉంటున్నారు. ప్రతి కుటుంబం దీవించబడింది. విలియం బూత్ ఆయన కూడా ఎంత చక్కగా ఆ సంఘాన్ని పోషిస్తున్నారు. దైవ జనుడు దొరకడం అది చాలా కష్టం. ఈరోజు ఒక నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే దైవ జనుడు ఉంటే ఎలా ఇరుకులో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, విశాలతలో వస్తారు. ఇరుకులో ఉండి మొదలుపెట్టినప్పుడు విశాలతలో దేవుడు అంటే ఎవరు దైవ జనుడు చేస్తారు. ఓకే, ఇంకో మాట, ఒకటి దేవు ప్రాంతాలు నాలుగు పది, మొదటి దేవుడు ప్రాంతంలో నాలుగు వచ్చాయి పద వచ్చిన ఇస్రాయల్ దేవుడి నుంచి మొదలుపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండచేసి ఉండ దయచేసి నా కీడు రాకుండా తనని నన్ను తప్పించమని ప్రార్థింపుగా దేవుడు అతని మనం చేస్తున్నది అతనికి దయచేసి. అంతే, మనం ఏదో ఇచ్చే దేవుడు అనుకుంటాం. అడుగునేవి ఇయ్యబడును, వెతకునేవి దొరకను, తట్టుడి మీకు తెరవడు. దాన్ని నా భాషలో ఎలా ఉంటాను, అడుగుతూ ఉండండి ఇస్తూ ఉంటాను, వెతుకుతూ ఉండండి దొరుకుతూ ఉంటాను, అడుగుతూ ఉండండి తెలుస్తూ ఉంటాను. అది ఆయన భాష. అడుగుడి ఏమంటే పడియలు నుంచి సరిగ్గా రోజా చెప్పు. ప్రతి పూట అవసరం. నువ్వు విచారంలో నాకు మంచి ఫ్రెండ్గా సుధాకర్ గారు ఉన్నారు. ఏదో నేను వేరే బయటకు వచ్చాను, నాకు ఎవరో పదివేలు రూపాయలు ఇవ్వాలి, ఏడు పాస్టర్ బయట మీకు ఇచ్చేస్తానంటే వచ్చాను. అయితే ఆయన ఊరికి వెళ్ళి నాకు డబ్బు లేదు. మనంతా కూడా డైలీ డైలీ బ్రాండ్ బిజినెస్ బిజినెస్ కాబట్టి ఎప్పుడప్పుడు చూసుకుంటాం. ఛార్జెస్ వచ్చిన ఒకసారి ఆయన పదివేలు రూపాయలు ఇస్తారు కదా అనుకున్నాను, ఆయన లేడు. అప్పుడు ఏం చేస్తారు పాస్టర్లు, ఒక 100 రూపాయలు అడ్జస్ట్ చేయండి, నేను ఇక్కడ లాడ్జ్లో ఉన్నాను, ఫుడ్ లేదు. ఆయన వస్తాడు 2 రోజులు వచ్చి వచ్చేందుకు 3 మన్నాడు వచ్చి 10,000 రూపాయలు ఇస్తాడు, మీ 100 రూపాయలు మీకు ఇచ్చేస్తారంట. ఆ పర్లేదు సార్, అంటే 100 రూపాయలు ఇస్తాను. అడుగుడి ఇవ్వండి అడిగేది ఇచ్చేస్తారు. ఆ 2 రోజులు ఆయన రాలేదు. మళ్ళీ ఆ రోజుకి వచ్చినాక మళ్ళీ ఇంకేమో అడుగుతాను, అంటే ఒకరికి విశ్వాసం లేకపోతే చెప్తున్నాను, విశ్వాసం ఉంటే అప్పుడు అడగండి. మళ్ళీ పాశారు ఆయన రాలేదు. ఇంకా మనం 100 ఇస్తే ఆ 100 ఈ 100 కలిపి మొత్తం 200 రూపాయలు ఇస్తారంట. సరే ఇచ్చాయి. 3వ రోజు రాలేదు, నాకు ఈ ఊళ్ళో ఎవరలేదు. 3వ రోజు అంత ఈజీగా మాకు అడగాలండి పాస్టర్ పెద్దలు సార్ పొందడా, శిల్ప వాడతాడా, అది ఆ కబురు ఈ కబురు ఆ కబురు అన్ని మాట్లాడి ఇంకొక వస్తుందా. ఫస్ట్ డే అడిగాను, ఈజీగా యాక్సెస్ చేయలేదు నేను. 3వ రోజు డబ్బులు చెప్పాలి, మీ మినిషి చాలా బాగున్నారు, మీ చర్చ చాలా బాగున్నారు అని చాలా డబ్బులు పూర్తి చేసుకుని నా గ్రౌండ్ అప్పుడు ఒక్క వస్తుంది. మొత్తం 3వ ఇచ్చేస్తాను. ఆయన 10,000 దశభాగం కూడా ఇస్తాను, చిన్న ఆశ పెడతాను. 4వ రోజు కూడా రాలేదు. ఎందుకంటే 3 రోజులే తెప్పు పెడతాను నేను, ఇక నేను అడగలేదు చెప్పలేదు. ఆయన రోజు చెప్తారండి ఎంతమంది చెప్తారు, మనుషులతో కనెక్షన్ అలా ఉంది, అది అసంపూర్ణమైంది, అది శక్తివంతమైంది కాదు. ఎంతైనా సరే నా సొంత అనుభవంతో కూడా అదే కాదు, నా రక్త సంబంధంతో కూడా అదే. ఓకే చెప్తా, పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంతకన్నా అడుగుతారని పిల్లలు కూడా స్థాయి అయితే రాగలేదు. ఇప్పటికే డాడీ బోర్డు వచ్చి చదువు మీద పెట్టాడు, ఇక నేను అడగనంటారని పిల్లలు కూడా ఆశ లేదని తల్లి అర్థం చేసుకుని పిల్లలు చేశాను సార్, ఈ డాడీ మనం అడగండి వద్దులే ఏమడుగుతలే. ఇప్పటికే ఆ బతుకంతా నాశనం చేసుకుని
మన కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఇంకేమడుగుతావు అనుకుంటున్నాడు పిల్లలు అడగడు. తల్లిదండ్రులు అడగలేని పరిస్థితి. అయితే ఏం చేయాలి? అడుగుతూ ఇస్తా స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది
విడిచిపెట్టిరి మరియు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయము తప్పక కూడు తెలుసు ఇంటింట రొట్టి విరుచుచు దేవుని స్తుతించుచు ఇష్టానుసారంగా మనం వచ్చి పారిపోవడం కాదని ఒక క్రమశిక్షణలో మనం రావాలి.
ఓకే తర్వాత ఇక లాస్ట్ లాస్ట్ నష్టంలో లాభ నష్టంలో లాభ ఇక్కడ గబగబా రెండు మాట మార్క్ చెప్పేసి అది మళ్ళీ ఇదే పెద్ద ప్రసంగం అయిపోతుంది అలా కాదు మీ ఆ బైబిల్ నాలెడ్జ్ పెంచాలని చెప్తాను గొడ్డలి పడిపోయింది గొడ్డలి పడిపోతే దాన్ని ఆత్మీయంగా ఏమైనా అన్వయించగలరా అర్థం ఎరుగుబడ్డారు నాది కాదు దాన్ని ఆత్మీయంగా అన్వయించగలరా ఆలోచిస్తారు నేను ఆలోచించడం నాకు అనిపించింది గొడ్డలి దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ అది నా సొంతం అది ఎరువు గొడ్డలి అంటే అది ఎరువు ఒకవేళ దైవం లేకుండా నా ఆత్మని నష్టపరుచుకుంటాను దైవం ఉండబట్టి నష్టం నుంచి లాభం వస్తుంది ఏమంటే నష్టం నుంచి లాభం పోగొట్టుకున్న ఆత్మను తిరిగి సంపాదించుకున్న దైవం ఉంటే అది ఎక్కడ పడిందో చెప్తే ఆ దైవంలో ఒక అద్భుతం చేసిన ఆత్మ నాకు ఇస్తారు హల్లెలూయా ఆత్మలో నేను బ్రతికేలా చేస్తాను అయితే గొడ్డలిన ఆత్మ అన్నకి ఇక్కడ నాలుగు రిఫరెన్స్ ఉన్నాయి నెంబర్ వన్ ఆదికాండం రెండో అధ్యాయం ఏడవ వచనం ఆదికాండం రెండో అధ్యాయం ఏడవ వచనం యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి నాశనాలలో జీవవాయువు మొదలుగా నరుడు జీవాత్మ ఆయన ఇప్పుడు నా ముక్కులో ఉంది ఏంటనిపిస్తుంది జీవవాయువు దేవుడు ఉంది ఊపిరి అనుకుంటే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఊపిరి గెలిచిన మాట్లాడతాం అప్పుడు దేవుడు ఊపిరి ఊది పంపిస్తాడని అనిపిస్తాడు ఏం పంపిస్తారు అది అసాధ్యాలి ప్రతి తల్లి కడుపు నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు దేవుడు ఊపిరి ఊది పంపిస్తాడేమో ఆ ఊపిరే ఎక్కడ ఆడాలి బాబాయ్ దేవుని ఆత్మ ఇది మన సొంతం కాదు అది ఎరువు దేవుడు ఇచ్చింది కనుక నా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటాను ప్రభు చెప్తాడు ఎక్కడ సరే లోక 23:56 రిఫరెన్స్ చేసుకున్న తర్వాత మీరు జ్ఞానం చేసుకుంటారు లోక 23:56 తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించు ఇది రాదు కాదు నువ్వు ఎరువించావు మళ్ళీ నీకు మానవుడిగా యేసు ప్రభు అని మనకు నేర్పిస్తున్నాడు ఆయన చేశాడు ఆయన నేర్పిస్తున్నాడు ఇంకో మాట యోగు 27:2 మాట ఉంది ఇంకా ముందు గబగబ చదువుకుని వెళ్ళిపోవడం యోగు 27:2 నా ఊపిరి ఇంటిలో నాలో పూర్ణంగా ఉన్నట్టు బట్టి దేవుని ఆత్మ నా నాస్తికారంలో ఉన్నట్టునే బట్టి నా న్యాయం పోవడం దేవుని జీవంతోడు నా ప్రాణం వ్యాపించే సర్వశక్తితోడు నిశ్చయంగా నా పెదవ అబద్ధ పొందలేదు నా నాలుగు మోసం చూపించలేదు ఇంతకీ ఇక్కడ వర్గాల్సిన మాట ఏంటంటే దేవుని ఆత్మ నా నాసిక రంధ్రంలో ఉంటుట కాబట్టి మనం మన నాసికారంలో ఏముందండి దేవుని ఆత్మ అది మన సొంత గొడ్డలి కాదు అది ఎరువు గొడ్డలి అది ఎరువు ఆత్మ అది దేవుడిచ్చింది దేవుడు అప్ప చెప్పాలి ఇంకోటి సామెతలు 27 సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం దేవుడిచ్చిన దీపం అది మనం దాన్ని జాగ్రత్తగా మళ్ళీ అని అప్ప చెప్పాలి ఇది గొడ్డల సంగతి ఓకే ఇంతకీ ఈ ఆత్మ పోగొట్టుకోవడానికి ఈ గొడ్డలు పోగొట్టుకోవడానికి మూడు కారణాలు నేను చూశానండి నెంబర్ వన్ సరిగ్గా సిద్ధపడకపోవడం ప్రసంగి 10:10 ఇది మీకోసం ఇది ప్రసంగం చేయలేదు మీరు తర్వాత ఆలోచించుకోవాలి ప్రసంగి 10:10 ఇనుప ఆయుధము వద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయలేదా పనిలో ఎక్కువ బలము వినియోగించడం అయితే కార్యశుద్ధికి జ్ఞానమే ప్రధానం ఈయన బట్టలు మోసుకుని వచ్చాడు దోషాడు పరిస్థితి ఏంటంటే దాన్ని పదులు చేయలేదు అనమాట దాన్ని సిద్ధపరచలేదు తన బొడ్డలు సిద్ధపరచుకున్న పనిలో ఉపయోగించడం ఎక్కువ బలం వినియోగిస్తూ తగ్గవాడు కలిసా అది మంచి కూడా ఇలా వేయగల చకాచకా నాకు తెలుసు అది మొత్తం కూడా దోష ఇనుపాయని అది పదులు పెట్టలేదు తన ఆత్మను పదులు పెట్టుకోలేదు కానీ దేవుడు పనులు వచ్చేసాడు ఆత్మను పదులు పెట్టుకోకుండా నువ్వు దేవుని పనులు వస్తే ఏమవుతుంది నీ ఆత్మ పదుకునమ్మా అని ప్రతిసారి నువ్వు పొద్దు సేవలో వచ్చే ఇక్కడ ముందు నీ ఆత్మ రెడీ చేసుకోవాలి దాన్ని పదులు చేయాలి ప్రభుత్వంలో చేయి పెట్టాలన్నమాట అయితే ఇక్కడ ఏం చేశారు మనోడు పదులు చేసుకోకుండా ఈ పాయిదాన్ని బుద్ధిగా ఉంచుకుంటూ దాన్ని పనులు పెట్టి ఎక్కువ అలసిపోతున్నాడు అలసిపోతున్నాడు కొట్టాడు 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 అది ఎగిరిపోయింది ఎందుకంటే చేతులు వేసే పదిహేను అయిపోయి ఎగిరిపోయినంతే కాబట్టి సిద్ధపాటు ఏర్పడాలి నెంబర్ టూ నేర్పు ఏర్పడడానికి చూడండి సామెత 22:29
సామెతలు 22 కదా పనిలో నిపుణత గలవాడు చూచితివా అల్పమైన వారు ఎదుగుతారు వాడు బాగు జరుగుతుందని నిలిచిందో తన పనిలో నిపుణత గలవాడు అయితే ఇక్కడ గొడ్డలు కూడా పడిపోయినా కదా అర్థం చేసండి నేను అనుకుంటాను వాడికి తన పనిలో నిపుణత లేదు తన పనిలో నిపుణత లేకపోవడం మన గొడవ కోరుకుంటున్నాడు మన పనిలో మన నైపుణ్యం లేకపోతే మన ఆత్మ కోరుకుంటా నీకు సాక్ష్యం చెప్పడం రాకపోతే కూర్చోగలి లేచి నీ డబ్బా కొట్టుకోవద్దు అంటే నీకు నీ సాక్ష్యంలో నిపుణత లేదు నీకు అనమాట అబ్బో నేను గోడ పెట్టకాడి కూడా దేవుని స్తోత్రం అల్లు లేదు నేను చేసిన చెట్టు పనులను చెప్తూ దేవుని స్తోత్రం చెప్తాను అది సాక్ష్యం కాదు నీ కోసం చెప్పడం సాక్ష్యం కాదు దేవుని కోసం చెప్పడం సాక్ష్యం అసలు నువ్వు ఎంత చెడ్డగా పెట్టావో చెప్పడం సాక్ష్యం కాదు ఆయన నీ కోసం ప్రాణం పెట్టడం నువ్వు ఎంతగా మంచిగా మారావో అది సాక్ష్యం కాబట్టి పాపాలు నేను వివరించండి లేదు ఇక్కడ సాక్ష్యం చెప్పాలి కోసం మీలో పరిశుద్ధతను వివరించండి నువ్వు ఎంత వ్యభిచారం చేసావు ఇక్కడ వివరిస్తే అందరి మనసులో వ్యభిచారం పడతాయి సైతాన్ని వాడుకుంటాండి నువ్వు దేవుడు కావాలి కాబట్టి నీ పనిలో నిపుణత కావాలి నువ్వు సాక్ష్యం చెప్పడంలో నిపుణత కావాలి నీ పాట పాడడంలో నిపుణత కావాలి వాక్యం చదవడంలో కూడా చెప్పాడు వాక్యం చదవడంలో కూడా నిపుణత కావాలి నీ పనిలో నీకు నైపుణ్యం లేకపోతే నీ ఆత్మను పోగొట్టుకుంటావు జాగ్రత్త తన పనిలో నిపుణత కలవాలని చూస్తున్నవా అతడు అర్థమైన వారు ఎదుగుతారు రాజు లేదు కనుక ఇతరు బట్టలు పోడుకోవడం నెంబర్ కారణం నెంబర్ వన్ సిద్ధ పాటలు లోపం నెంబర్ టూ నేర్పు లేకపోవడం నైపుణ్యం లేకపోవడం నెంబర్ త్రీ అంటే నిర్లక్ష్యం సామెతలు 25 శ్రద్ధ గలవారి యోచనలు లాభములు వచ్చే వారికి నష్టమే ప్రాప్తించను ఇతరుడు బట్టలు పోగొట్టుకోవడం అర్థం చేసండి కార్యం లేకుండా పనిచేస్తాడు విసుకుంటూ కసుకుంటూ అప్పో ఇప్పుడే పెట్టారా అప్పో ఇంకెంతసేపు లాగా బాబు అంటూ బాధపడుతూ ఓర్పు లేకుండా చేస్తాడు కాబట్టి దాని బ్రెయిన్ మైండ్ సరిగ్గా పనిచేయలేదు ఎప్పుడైతే మైండ్ సరిగ్గా పనిచేయదో నరాలు సరిగ్గా పనిచేయాలో అప్పుడు జాగ్రత్త అంటే అది ఊళ్ళు పడిపోయిందండి తన అర్థం తన సరిగ్గా పనిచేయట్లేదు ఓపు కార్యంలో పనిచేయట్లేదు అనమాట కాబట్టి మూడు కారణాల వల్ల తొడలు కోరుకుంటాడు సిద్ధపాటు లోపం అంటే దాన్ని పొదుపు చేసుకోకపోవడం నెంబర్ టూ నేర్పు లేకపోవడం నైపుణ్యం లేకపోవడం మూడోది నిర్లక్ష్యం ఓర్పు లేకపోవడం నిర్లక్ష్యంగా చేస్తాడు అలా చేసినప్పుడు మన ఆత్మను మనం పోగొట్టుకుంటాం అయితే ఏం చేద్దాం ఒకటి నువ్వు ఒప్పుకోవాలి పోయింది పడిపోయింది నువ్వు ఒప్పుకోవాలి అది ఎక్కడ పడింది చదువుతున్నాడు కదా తెలుసాడు అది ఎక్కడ పడేది కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి ప్రకటన గ్రంథం 2:5 ఇది మీ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నేను వివరించట్లేదు మీరు ధ్యానించారు నేను ఏ స్థితిలో పడితేవో అధిజ్ఞానం చేసుకుని మారు పొంది నీ ఆ మొదటి క్రియలు ఏ మొదటి క్రియలు ప్రభువులో వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా ఉద్యమంతో ఉండాల్సిన ఆ మొదటి క్రియలు మళ్ళీ చేయమంటాడు అట్లు నీవు అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే నేను అదే ఎందుకు వచ్చి నీ దీపస్తంభం ఉన్న చోట నేను తీసుకుంటున్నాను కాబట్టి నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకో ఎక్కడ పడింది చెప్పాలి ప్రభువా నేను పరాత్మకు పడిపోయాను ప్రార్థనలో పడిపోయాను వాక్యంలో పడిపోయాను నీకు ఇవ్వడంలో పడిపోయాను సాక్ష్యం చెప్పడంలో పడిపోయాను ప్రభువా నాన్న నీకోసం పరిశుద్ధంగా ప్రసన్నలో పడిపోయాను క్షమించడంలో పడిపోయాను క్షమాపణ అడగడంలో పడిపోయాను ప్రభువా సమాధానంగా ఉండడంలో పడిపోయాను నువ్వు ఎక్కడ నీ ఆత్మ పడిపోయిందో ప్రభుత్వం చెప్పాలి ఎక్కడ ఏ స్థితిలో నుంచి పడ్డావో అక్కడ మళ్ళా లేవని దేవుడు అడుగుతున్నాడు అయితే ఈ కొమ్మ అంటే యేసు ప్రభువే యేసు ప్రభువు అనే కొమ్మ నీకోసం నరకబడింది నిన్ను తేల్చడానికి ఆయన మునిగిపోయాడు సరే ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దరిద్రంలో ఉన్న నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన పై నుండి దిగి వచ్చిన జీవాహ దిగిపోయాడు దేవుడితో సమానంగా ముందుకు విడిచిపెట్టకూడదు భాగ్యం పెంచుకోలేదు కానీ నరుని పోలికలోకి వచ్చేసాడు దాసుని స్వరం స్వభావం తెలుసుకున్నాడు ఆయన నీకోసం వృత్తుడైపోయాడు తను తాను వృత్తులుగా చేస్తున్నాడు మరో పర్యంతం శిలువ మరణ పర్యంతం తను తాను తగ్గించుకుని విధేయత చూపించాడు పర్లోకి అంటే పర్లోకి నుండి దిగి 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 వచ్చిన జీవా 7 times అక్కడ మీరు ఎక్కడ ఫిలిపి పత్రంలో 7 సార్లు ఆయన దిగిపోయాడు పర్లోకి ఎందుకంటే సరే మిమ్మల్ని 7 steps పైకి లేవడానికి హల్లెలూయా ఈ కొమ్మ కింద కింద కులిపోవాలి చూడండి 81 15 వచ్చాడు
భాష ప్రాంతం నడిపిస్తాను.